ఐదారు ప్రాంతంలో ఆరు నాలుగు ప్రాంతంలో నీరా తీసుకుంటే
అనేక రకాలుగా ఈ భోజన వర్గాలను చదువుకు దూరం చేశారు. సంస్కృతం
సమస్య ఏర్పాటు చేసి మీరు గుళ్ళలోకి రాయకపోతే మేమే గుళ్ళకుంటాం, మీరు బండలోకి రాయకపోతే మేమే బండకుంటాం, మీరు వేదం చదవలేకపోతే మేమే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాం అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి కేరళలో ఆరు పెద్ద ఉద్యమం చేసి మరి ఈరోజు తెలంగాణలో ఐదవ మతాన్ని మోసే ఈ గౌడ సామాజిక వర్గం కేవలం నీరాకు వేదాంతులు అనే పేరు పెట్టడంతో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వేదాలు పోషిస్తాయంటే మనం ఈ ఆధునిక కాలంలో ఎక్కడ ఉన్నామని ఈ సందర్భంగా మేము వాళ్ళను అడుగుతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చక్కటి పేరు వేదాంతులు అంటే మా గౌడ మూల పురుషుడు వేదగౌడు అంటే కౌందిన్య మహర్షి యొక్క ఐదు సంతానాలు మూడో సంతానమైన వేదగౌడ పేరును ఈ వీరాకు వేదాంతం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మా కుల మూల పురుషు యొక్క నామం కాబట్టి ఇది ఎవరిని అగౌరవపరిచినట్టు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి బ్రాహ్మణ సోదరులు కూడా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు మరొకసారి పునరావృతం చేసుకొని మీ యొక్క డిమాండ్ వెనుకలు తీసుకోవాలనే సందర్భంగా మేము గౌడ సంఘాల అన్ని సంఘాలు ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు గౌడ ఐక్య సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పుష్కర్ గౌడ గారు మాట్లాడారు. అందరికీ అందరికీ నమస్కారం. ఇది భేదం అంటే కొన్ని సొత్తు కాదు. భేదం అనేది ముందు మేము ఇక్కడ కాళ్ళు కాళ్ళు కాటు చుట్టూను ఉంగురు అంటే కాటు చుట్టూ ఉంగురు అంటే ఉంగురు అది ఇంకా భేద బంధంలోనే ఉంటుంది. అప్పుడు వీళ్ళకి తాళపత్రం కావాలన్నా బ్రాహ్మణులకు కావాలన్నా మనం తాళపత్రం తీసి గౌడు పోషిస్తేనే అది మంత్రంలో వేదంతోనే ఇది తీస్తేనే ఆ వేద పత్రాల మీద మీరు బ్రాహ్మణులు ఎంత రాసి అప్పటి నుంచే దీన్ని ఇప్పటికీ కాదు. ఇది దేవతల కాలం నుంచి వస్తుంది. మాకు దేవతలు దేవునిచ్చింది శివుడు వస్తుంది. మాకు వేదంలో శివు మాకు గుళ్ళలో కొనియకుండా కూడా శివుని లింగం కట్టి శివునికి వేదమంతలో శివుని ప్రత్యక్షం చేసుకుని మేము గౌడుతున్నాం. ఇది నీర అనేది అమృతం, అమృత బిందం. అప్పుడు అమృతం అనేది తీసుకొచ్చి అమృత బిందం కింద పడే ఈరోజు నీర పని నీర పానీయంగా తయారైంది. ఇది ఏదో అట్టు కాదు, చాలా అమృతమైనది. ప్రతి భేదానికి ప్రతి మందులో ఇది కలుగుతుంది. ఆ రోజుల్లో ఏ రోగం వచ్చినా కళ్ళు తాపిస్తుంది, అమ్మవారికైనా కళ్ళు తాపిస్తుంది, ఏ చిన్న విద్య అయినా కూడా కళ్ళు తాపిస్తుంది. ఏదైనా బంధువులు వచ్చినా కళ్ళు నీర నీర అంటే మందు కలిపే కాదు. ఎక్కువ దాని ఏదో చెడుగా ప్రవేశిస్తున్నా చెడు కాదు ప్రతి దానికి అది ఔషధం. కళ్ళు అనేది ఔషధం. దానికి నీరాగా రక్తము నీర పానీయ మందులు సురాపాన మందులు ఎన్నో పేర్లు పూత పూత పేరు దాని కళ్ళుగా వచ్చింది. కళ్ళు కాదు అసలు అసలు నీర అంటే అది అమృతం అని పురాబాణం అని ఎల్లమ్మ కళ్ళాసు ఉంటుంది. మాకు ఆశీర్వాదం ఇచ్చినాను ఏమంటే మాకు ఆ టైంలో పరిసరాము బాధకేక ఉండడానికి వచ్చి కళ్ళు కావాలంటే కళ్ళు వస్తే ఈ కళ్ళు ఉంటే బిడ్డలు ఇక మొరక మొక్కలో మనం అన్నం ఉంటే మొరక అన్నం ఉండాలి అంటే ఒక్క శిష్య కళ్ళు పది శిష్య కళ్ళు మీరు కలుపుకుంటే మీరు బతకలు అవ్వాలి అని మాకు దేవుడు దేవతలు దేవించి వేదాన్ని వేదం అనేది మాకు ఒక పెద్ద గురువు గురువు పేరు పెట్టుకున్నాం మేము. మేమెవరు మా మంత్రాలు మీరు చెప్పుకోలేదు. నేను కూడా ఫస్ట్ బ్రాహ్మణులు అన్నా మమ్మల్ని ఆ టైంలో చెట్లు వేసి చెట్లు పోషిస్తామంటే కూడా మా మంత్రాలందరూ చెట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు చెట్లు ఎక్కుతున్నారు. ఆ టైంలో ఇక్కడ దేవత కాలంలో చెట్లు ఎక్కకపోదు, చెట్లు ఎక్కకపోదు, చెట్లు మంత్రం వేసి ఆ మంత్రం వేసి అప్పుడు చెట్లు ముందే ఆ చెట్లు తలపడతారు యోసి తలకలు పోసి వీళ్ళకందరూ తీస్తుంది. అది కూడా చూస్తుంది గౌడ చేస్తుంది వేద గురువు ఆయన వేద గురువు కాదు వేద గురువు ఉంటే వేద అందులో ఇప్పుడు వేద చేయాలంటే దానికి తప్పేది. ఈ బ్రాహ్మణాన్ని గౌరవిస్తాం బ్రాహ్మణాన్ని చిన్న విషయమైన బ్రాహ్మణం చేస్తాం వాళ్ళ గౌరవం. బ్రాహ్మణాన్ని మాకు వ్యతిరేకం కాదు, మీరు కూడా మాకు వ్యతిరేకం కాకుండా దీన్ని ఖండిస్తున్నాం. మీరు మీరు ఎక్కడ తీసుకోవాలని
మన హిందుత్వాన్ని హింసపరిచేదిగా ఉండని బ్రాహ్మణ సంఘాలు గర్వం పెడుతున్నారు. హిందుత్వం అంటే ఎవరిదండి? వేదాలు ఉపనిషత్తు మర్చిపోండి. కనీసం 370 సంవత్సరాల క్రితము మా కులానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న బహుజన చక్రవర్తి మొగల్లను ఎదిరించి వారి మీద గడగడలాడించి హైందవత్వాన్ని చాటించారు. అసలైన హిందువులను మేమే, బ్రాహ్మణులు మేమే హిందువులను చెప్పే హక్కు వారికి లేదు. హిందువులైన మేము మా దగ్గర నుంచి హిందుత్వం పుట్టింది 371 సంవత్సరాల క్రితమే. హిందుత్వం అంటే ఏంటని మన దుర్గలను మనం చేసి సామ్రాజ్యాన్ని కోరుకోవడం స్థాపించారు. దయచేసి ఇది మా కనీసము 259,000 గౌడ కులస్తుల ఇది జీవన ప్రమాణము. మీరు మీరు ఎలాగైతే మీరు గుళ్ళలో మీరు పూజా పునస్కారాలు చేసుకుంటారో మీరు వృత్తులు చేసుకుంటారో ఇది కూడా మా వృత్తికి సంబంధించింది. 40 లక్షల మా జనాభాలో కలిసి బీజేపీ కార్యవర్గ సభ్యురాలు కూడా చాలా చిన్నారంగా పోస్ట్ చేసింది. అది ఆమె బీజేపీ తరఫున చేస్తుందా ప్రసంగం చేస్తుందో మాకైతే తెలియదు. దయచేసి ఇటువంటి పోస్టు పెట్టి బ్రాహ్మణ కులస్తుల మధ్యన మరియు గౌడ కులస్తుల మధ్యన ఉన్న సయోధ్యను నీరు కాల్చవద్దండి. రెండో విషయం, మన ప్రభుత్వాన్ని కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు డిమాండ్ తరవకి పెట్టిన పేరును ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోవద్దు. వేదాంతం అనే పేరును అదే కంటిన్యూ చేయాలని మేము మా గౌడ సంఘాల తరఫు నుంచి అని మా గోపాల తరఫు నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైనా తరవకి ఏదైనా అటువంటి చేస్తే మాత్రం మా గౌడ కుల సంఘాల కోపాన్ని మాత్రం మీరు చవిచూడవలసి వస్తుంది. బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి, వదిలేసి ముందుకు సాగండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ నంబర్స్. భారత రాజ్యాంగం కంటే ముందు ఉన్న పరిస్థితి, భారత రాజ్యాంగం కంటే ముందు ఏముంటుంది? మన ధర్మ శాస్త్రమే ఉంది. మన ధర్మ శాస్త్రం ప్రకారం కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థలో గౌరవం ఏముంది? వృత్తిపరంగా ఆర్చర్ల నుంచి కథ తీస్తున్నాం, చింత చెట్ల నుంచి కథ తీస్తున్నాం. ఆ రోజు పాల సముద్రం తిరిగేటప్పుడు మరి వేదామృతం ఉపయోగపోతే మరి ఏం వచ్చినప్పుడు పూర్వకాలంలో సమాజం మొత్తము ప్రకృతి మీదనే ఆధారపడింది. ప్రకృతి నుంచి వచ్చినే ప్రతి పండు పనము చెట్టు ఆకారము అన్ని అవే తిని బతికడం. మరి ఆ రోజు శివునికి ఎక్కడి నుంచి వచ్చింది వేదా అమృతం? తాటి చెట్టు నుంచి వచ్చింది కాదా అది? ఇది చెట్టు నుంచి వచ్చింది కాదా అది? ఈరోజు దాకా పాలను శాస్త్రం ఆర్టిఫిషియల్ అప్పుడు లేదు కదా. ప్రకృతి ప్రసాదించిన కళ్ళు రాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆ రోజు గరణానికి తాకినది మరి సోమసురా ఈ నీల ఈ వేదాంతం ఇవి కాకపోతే ఏంటో వాళ్ళు చెప్పాలి కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను బ్రాహ్మణులు, ఆ రోజు గరణకంఠం తాగింది ఏం లేదు వేదాంతం కాదా? మన పిలుపు తర్వాత ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం 1975 తాటి చెట్టు రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. అంటే దానిపై ఎంత ఇంపార్టెన్స్ ఉంటే అది ప్రకటించుంటారు. థర్డ్ పాయింట్, 2015 కేరళ ప్రభుత్వం నీరాని ఒక మంచి డ్రింక్గా ఆరోగ్యకరమైనటువంటి పానీయంగా గుర్తించి నీరా ఇదే గాడ్స్ ఓన్ డ్రింక్ విత్ గాడ్స్ ఓన్ కంట్రీ అనే ఒక నినాదం తీసుకొచ్చింది. అంటే అక్కడ గ్రామీణ స్త్రీ అక్కడ రూపాయి తెలియక మనకంటే అడ్వాన్స్గా స్త్రీలను అనుకుంటున్నాం కదా. సో దయచేసి నేను ఏమంటున్నాను అంటే నీరాని దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది దాన్ని తప్పుగా వక్రీకరించవచ్చు. కొంతమంది దాన్ని ఉన్న విషయాలు ఉన్న విలువలు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళకి నా విన్నపం. నెంబర్ 3 పాయింట్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైనటువంటి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో నీరా గురించి పిహెచ్డి సంబంధించిన విద్యార్థులు పరిశోధన చేశారు. కొంతమంది ప్రొఫెసర్ పరిశోధన చేశారు. దాన్ని క్లియర్గా మెన్షన్ చేసింది నీరా అంటే ఏంటి, దాంట్లో ఉండే విలువలు ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి అని మీకు ఆన్లైన్లో ఉంది మీరు క్లియర్గా తీసుకోవచ్చు. అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ భీమా భూచేసర్ ఆయన శిష్యులు స్కాలర్షిప్ అవుతున్నారు. వాళ్ళు నీరా అంటే
జిల్లాను క్రియా సేకరించి దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు సేకరించి దాన్ని పరిశోధన చేసి దానికి తెలియజేయాలంటే నీరా తాగడం వల్ల క్యాన్సర్ కూడా ఏమవుతుంది అంటే అది ఎంత ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పటికైనా దాని విలువ తెలుసుకోవాలి, వాళ్ళ అభిప్రాయం మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ప్రభుత్వం నా నిర్ణయం ఏంటంటే దయచేసి దీని ఇంకా పొడిగించకుండా ఎవరైతే తప్పుడు అర్థం చేసుకున్నారో వాళ్ళకి అర్థం చేసి ఈ వేదాంతం అనే క్యాప్టెన్ని సరైనదిగా పెట్టారు. సో ఈ నీరాకి ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి గారు శ్రీమాన్ రౌడ్ గారికి మరియు దాన్ని సహకరించినటువంటి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా దయచేసి ఎవరైనా తప్పు ప్రచారం చేస్తే వెంటనే కనపడండి. మీరు దాని గురించి ఆమెను ఎక్కడ చూసుకోవాలి, ఆమెను విపరీతమైన నారాయణ ఉంది ఒక్కసారి ఎదుగుతుంది నీరా అంటే దాన్ని వాల్యూస్ పెట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అందరూ కూడా తెలుసుకోవాలని చూస్తున్నాము. వ్యవహారం చెప్పినటువంటి మా పిల్లలకి పాతికే పిల్లలకు కూడా ధన్యవాదాలు. నీరాని వేదామృతం అనే నామకరణంతో కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు చేస్తున్నది. నీరా వాస్తవంగా అమృతమే, వేదామృతం ఎన్నో వ్యాధులు నయం చేయడానికి ప్రతిష్టమైన నీరాది వేదామృతం పేరు సరైనది అని ఎవరు కూడా దాన్ని కించపరుస్తూ ఆ యొక్క పేరుని కించపరుస్తూ మా పేరు ఉంటుందని మనం అనుకున్నా కూడా ఆశాస్పదమైన చేయడం కూడా భావ్యం కాదని భావిస్తున్నాము. మా గౌరవ సంఘాల ఐక్య వేదిక తర్వాత మా గోపాతర ప్రభుత్వం దాన్ని ఖండిస్తున్నాను. గోపాతన వేదాంగు దాదాపు కొన్ని సంవత్సరాల ప్రచారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మీరాకి వేదామృతం అని పేరు పెట్టడం కూడా ప్రసిద్ధమైన విషయం. దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగతా అన్ని సంఘాల వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా దీనిపైన అభ్యంతరాలు తెలియజేయకుండా ఈ అమృతాన్ని జనానికి అందించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలని, దీనిపైన ఉన్న అభ్యంతరాలను కూడా టోటల్గా ఎటువంటి అభ్యంతరాలు ఈ బ్రాహ్మణ సంఘాలు తెలియజేసిన అభ్యంతరాలు కూడా దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇంతకుముందు కూడా వేదామృతం నీరాని ప్రచారంలో అందరూ కూడా ముందుండి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ కానీ ఆరోగ్యకరమైన నీరాన్ని ప్రచారం చేయాలని కోరుతున్నాను. Thank you.